హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్, ఎంతకాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో మీరు? నేను రంగగారి ఫాలోవర్ని, రంగగారి అనుచరుణ్ణి. జనసేన పార్టీ అధినేత కూడా కాపు కులస్తుడు కాబట్టి కులాన్ని పోగొట్టుకోలేక ఈ పార్టీలోకి వచ్చారంటారా? కాపు పెద్దలు ఎవరైనా కానీ పెద్దన్న పాత్ర పోషించి. సార్, ఇప్పుడు పోదిన మహేష్ మీ పార్టీలో నుంచి, ఆయన 5 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్నా కూడా చివరి టైంలో ఆయన వైసీపీలోకి జాయిన్ అయ్యారు. ఏది ఆయన ఆశించిన సీటు దక్కలేదని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు మేలు జరిగింది అనుకోవచ్చా? చెప్తే ఆయన, ఎందుకంటే ఈ పార్టీని సర్వనాశం చేసిన వాళ్ళు పోతిన మహేష్ ఒకడు. ఈ పార్టీలో ఉంటూ నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి దేనికి వెళ్ళావు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు? సుబ్బారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు? మరి విజయవాడ నగరంలో ఒక కార్పొరేటర్ సీటు గెలవలేదంటే కారణం పోతిన మహేష్. ఎవరి దగ్గర మీరు రూపాయి కూడా తీసుకోలేదు? ఒకవేళ తీసుకున్నారని ఏదైనా ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతారు. అంటే రాజకీయ నాయకులు అందరూ ఇలాగే మాట్లాడతారు. ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం. దేవినేని నెహ్రూ వంగవీటి రంగా గారి ఫ్యామిలీ మీద కొన్ని సంవత్సరాల నుంచి ఈ గొడవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇదే కమ్మా కాపు ఈ అనేది మెయింటైన్ అవుతుందా రానున్న రోజులు ఇలాగే? రంగారు చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు. అందుకనే కేవలం తెలుగుదేశం పార్టీని కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకుంది దేవినేని ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక ఉంది కదా, అది కూల్చివేశారు. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కూడా చేస్తుంది అదే కదా? వైఎస్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కట్టడం, నువ్వు అక్రమంగా కట్టినా కూల్చేస్తారు. అక్రమంగా కూలుస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. పర్మిషన్ అడిగారు లేదన్నారు, కొట్టేశారు. మిగతా ఎక్కడ కొట్టలేదే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. ఆంధ్రప్రదేశ్లో 4 ప్రధాన పార్టీలు ఉన్నాయండి, ముఖ్యంగా టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ. ఈ 4 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక పార్టీకి మాత్రం చాలా క్రేజ్గా వినపడుతుంది, అదే జనసేన పార్టీ. ఎందుకు జనసేన పార్టీకి అంత క్రేజ్ వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన పోరాటాలు చేసి 21 సీట్లను గెలిపించుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీకి, అదే జనసేన పార్టీకి అంత క్రేజ్ వచ్చింది. ఈరోజు మనం జనసేన పార్టీలో ఒక క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఒక నాయకుడితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన మీద ఎన్నో రకాల కేసులు ఉన్నాయి, జైలు పాలయ్యారు. అయితే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటనంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు, సరైన టైంలో వచ్చాము, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా. అలాగే ఆయన రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉన్నా కూడా జనసేన పార్టీకి సరైన టైంలో వచ్చి ఆయన పేరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆ రకంగా వినపడుతుంది. సరే, ఎందుకు ఆయన పేరు ఆ రకంగా వినపడుతుంది? ఇప్పుడు విజయవాడ నగర అధ్యక్షుడి రేసులో కూడా ఆయన పేరు చాలా బలంగా వినపడుతుంది. ఎందుకు ఆయన పేరు అంత బలంగా వినపడుతుంది అనేది కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీ హిట్ టీవీ వారికి, మీ యజమానానికి నమస్కారం. ముందుగా మీకు అభినందనలు అండి, ఎందుకంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ఎలా ఉంది, మీకు తగిన కష్టానికి ఏదైనా గుర్తింపు వచ్చిందా మీ పార్టీలో? జనసేనలో ఉన్నారు మీరు. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది, అప్పుడే 4 రోజులు అవుతుంది ఇంకా అధికారం వచ్చి. అందరికీ న్యాయం జరుగుద్ది, ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు అదే దశలో పయనిస్తారు. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని అటు పక్కన, ఇటు పక్కన చూస్తే విజయవాడ కేంద్రంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీకి నగర అధ్యక్షుడి పదవి రేసులో మీ పేరు బలంగా వినపడుతుంది, అంటే కారణం ఏమై ఉండొచ్చు? నేను విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా చేశాను, దాంట్లో నేను క్రియాశీలగా చేశాను. పీఆర్పీలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పీఆర్పీకి వచ్చి విజయవాడ నగరంలో 3 సీట్లు గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేసి, కానీ ఒక సీటు ఆ రోజు కోల్పోయాల్సి వచ్చింది, వంగవీటి రాధ గారు. సార్, ఎంతకాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో మీరు? నేను 89 నుంచి ఉన్నానండి. 89 నుంచి బాగా క్రేజీగా రాజకీయాల్లో ఉన్నా. నేను రంగగారి ఫాలోవర్ని. ఓకే.
రంగా ఫాలో రంగగారు అనుచరుణ్ణి. ఆయనతో పయనిస్తూ అలాగే రాజకీయాల్లో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఏదైతే బాట వేశాడో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ దశగాని ఇప్పటి వరకు కూడా అలాగే పయనిస్తానే ఉన్నాం. సరే, ఎందుకని మీరు జనసేన పార్టీలోకే ఎందుకు మొగ్గు చూపారు అంటే, ఇప్పుడు టీడీపీ నుంచి కూడా మీకు ఏం పిలుపులు రాలేదా? వచ్చిన మేము అంతగా ఆసక్తి చూపించలేదు. అంటే మీరు కూడా ఒక కాపు కులస్తులు కాబట్టి, జనసేన పార్టీ అధినేత కూడా కాపు కులస్తుడు కాబట్టి కులాన్ని పోగొట్టుకోలేక ఈ పార్టీలోకి వచ్చారంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కాపు పెద్దలు ఎవరైనా కానీ పెద్దన్న పాత్ర పోషించి, మీరందరూ బయటకు వచ్చి పెద్దన్న పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. దానికంటే ముందు నేను ఎప్పటి నుంచో కూడా పీఆర్పీలో జాయిన్ అయ్యా నేను. పీఆర్పీ దాని తర్వాత కాంగ్రెస్కి వెళ్ళాం కానీ మేము ఇక అక్కడి నుంచి రాజకీయాలు అన్నీ స్లోగా నడిచినాయి. మానించి జనసేన ఎలాగ వచ్చిందనే ఉద్దేశంతో జనసేనలో జాయిన్ అయ్యాం బేషరత్గా. బేషరత్గా జాయిన్ అయ్యారు. సార్, ఇప్పుడు దాదాపుగా మీరు 30 ఏళ్ళు అంటే 89 నుంచి మీరు పొలిటికల్గా రాజకీయాల్లో ఉన్నారు. మీకు తెలియని పార్టీ వాళ్ళు లేరు, మీకు అందరితో అన్ని పార్టీల వారితో సన్నిహిత సంబంధాలు ఉండే ఉంటాయి. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయి ఇప్పటి వరకు? ఇప్పుడేమి లేవండి, అప్పుడే వర్గ పోరాటం. అప్పుడు రంగగారి వర్గం, అటు వచ్చి తెలుగుదేశం, కాంగ్రెస్. దీంట్లో కాంగ్రెస్ వచ్చి రంగగారు, అటు వచ్చి దేవినేని నెహ్రూ. ఈ గొడవలే కానీ మా పర్సనల్ గొడవ ఎక్కడా. ఏదో నెహ్రూ గారు కూడా ఏదో మీ మీద హత్య ప్రయత్నం ఏదో చేసినట్టుగా ఒకటి ప్రచారం అయితే అప్పుడు జరిగింది, అది నిజమేనా అంటారా? 2 టైమ్స్ జరిగింది. ఒకసారి సార్లు, 2 సార్లు వాళ్ళే వారే కిరాయి ఇచ్చి డేగల సీను అని గుంటూరు రౌడీ షీటర్ వాళ్ళ కిరాయి ఇచ్చి నన్ను 2 సార్లు నా మీద దాడి చేయించారు. అదృష్టశాతం అమ్మవారి దయ వల్ల మేము బయటపడ్డాం. అంటే దేవినేని నెహ్రూ స్క్వెచ్ చేస్తే అది పక్కాగా తూచా తప్పకుండా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే మరి మీరు ఎలా బతికి బట్టగట్టారు? అలాగేం లేదు, వాళ్ళు కిరాయి మోకంలో పెట్టి చేపించడమే. డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కిరాయి ఇస్తారు. యువతల వాళ్ళు అవతల వాళ్ళు ఎవరని కూడా వారి అవతల వాళ్ళకి అనవసరం కదా. దాంట్లో మేము మా ఏరియాకి మేము పగడ్బందీగానే ఉంటాం. మీకు కూడా అనుచరులు ఉన్నారు? మాకు అనుచరులు ఉన్నారు. మేము పార్టీ కదా, పార్టీలో ఉన్నప్పుడు అందరూ అట్లా మేము పసిగట్టాము. మా ఏరియాకి వచ్చి వేరే వెహికల్స్ తిరుగుతున్నాయని పసిగట్టి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకొని వారికి అప్పచెప్పాం. సార్, రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకులు కూడా కేసులు ఉండటం అనేది సహజము, అట్ ద సేమ్ టైం జైలు జీవితం గడపడం కూడా సహజమే. మీరు ఎంతకాలం జైల్లో ఉన్నారు? ఏ కేసు మీద జైలుకి వెళ్ళారు? 307లో ఒక దాంట్లో ఉన్నా. అంటే అటెంప్ట్ మర్డర్? అంటే తెలుగుదేశం కార్పొరేటర్ మీద అత్యాచారం జరిగితే ఆ కేసులో నన్ను పెట్టారు. అట్లాగే తెలుగుదేశం ఒక అతను మర్డర్ జరిగితే అజయ్ అని, ఆ కేసులో రిమాండ్లో ఉన్నా. ఎంతకాలం ఉన్నారు సార్ జైల్లో? దరిదాపులు 16-18 నెలలు ఉన్నా. ఎక్కడైనా కానీ పప్పల చలపతరావు అని ఎమ్మెల్యే 16-18 నెలలు జైలు జీవితం చేశారు. ఏది మొత్తం మీద మీ పొలిటికల్ ఎంటైర్ కెరియర్? పొలిటికల్ ఎంటైర్ కెరియర్లో 18 నెలలు జైలు జీవితం. అంటే జైల్లో ఉన్నప్పుడు ఒక జీవితాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఈ జైల్లోకి వచ్చాము? కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉంటారు, అనవసరం అనిపించలేదు రాజకీయాలు? మేము వెళ్ళింది మా కోసం కాదు, ప్రజల కోసమే. ప్రజల కోసం అయినా కూడా భార్య బిడ్డలు ఏమైపోతారు అనే ఒక బాధతో ఎందుకు ఈ రాజకీయాలు అనవసరం అనే ఫీలింగ్ రాలేదా మీకు? బాధ ఉంటుంది కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఇక ఎవరైనా కానీ, చాలామంది జైలు జీవితాలు చేశారు కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఏమీ అంత పెద్దగా ఏమి అనిపించదు. కానీ అది కాంగ్రెస్ పార్టీ కోసం మేము జైలు జీవితం గడపాల్సి వచ్చింది, కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం. సరే, ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? ఏమీ లేదు, బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి ఆయన్ని మేము రంగారితో మేము ఫాలో అయ్యాము. ఆ గుణగుణాలన్నీ ఈయనలో కనబడినాయి. సార్, వంగవీటి మోహన్ రంగ గారు దాదాపుగా ఆయన చనిపోయి 35 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కూడా ఆయన ఒక్క కాపు కులానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆరాధిస్తారు. మరి వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత మీ కాపు కులాల్లో అంతటి బలమైన నాయకుడు పుట్టలేదు. అంటే ఒకవేళ రాధాగారు ఉన్నా గారు కూడా రాధాగారికి అంత క్రేజ్ లేదనే ఒక ఫీలింగ్ అయితే అది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరలా మనం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కనుక గెలిపించుకోకపోతే మన కులస్తుల్లో ఒక నాయకుడిని కోల్పోయినట్టే అనే ఫీలింగ్తో
చాలామంది కాపు కులస్తులు, అన్ని పార్టీలో ఉన్న కాపు కులస్తులు అందరూ ఏకమయ్యి పవన్ కళ్యాణ్ గెలిపించారంటే ఏమంటారు? ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆయన నాయకత్వంలో మేము తిరిగాం కాబట్టి ఆ లక్షణాలన్నీ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ఈ కాపు జాతి యావత్తు కాపు జాతి టోటల్ ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడి ఈ ఎన్నికల్లో పనిచేశారు. ఒకవేళ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకేదో భరోసా ఇచ్చే ఉంటారు, ఇప్పుడు నేరుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి అంత రైట్ ఉందో మీకు, అంత చనువు కూడా మీకుంది, ఎందుకంటే మీరేమి చిన్న స్థాయి నాయకులు అయితే కాదు, మీరు అన్ని వర్గాలకి అంత అన్ని నాయకులకు కూడా తెలిసిన వారే. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? బేషరతుగా జాయిన్ అయ్యా నేను, నాకేం అవసరం లే, ఒక ఈ పదవి కావాలని, జనసేన పార్టీని ఒక స్థాయిలో చూడాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యా. అది కూడా నేను పార్టీ పదవే చేస్తాను తప్ప ఎక్కడా కూడా ఏ పదవి అడగను. ఓన్లీ పార్టీ పదవిలో నేను అడిగింది కూడా వాళ్ళని పార్టీ పదవే, పార్టీని అది పెద్ద స్థాయిలో చూడాలని. ఈ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో చూడాలంటే విజయవాడ నగరంలో ఎలా ఉండాలి పార్టీ? గట్టిగా ఉండాలి. ఇక్కడ గట్టిగా ఉంటే రాజకీయ పునాది విజయవాడ నగరం, ఈ నగరంలో గట్టిగా ఉంటే రాష్ట్రం అంతా గట్టిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను పార్టీలో జాయిన్. సార్, ఇప్పుడు జనసేన పార్టీకి విజయవాడ నగర అధ్యక్షులుగా మీ పేరు వినపడుతుంది, అంటే ఇది ఈ ప్రపోజల్ నాకు ఈ పదవి ఇవ్వండి మీరే అడిగారా, లేకపోతే మీ నాయకులే కానీ మీ పార్టీ కార్యకర్తలు, బాడిత శంకర్ అయితే బాగుంటుంది, ఆయన కష్టపడ్డారు, ఆయన అయితేనే కరెక్టు, ఇంకొక నాయకులు ఎవరూ లేరు అన్న దాని మీద ప్రపోజల్ వస్తుందా? నేను వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో జనసేన పార్టీ చాలా బలపడిందని నా గట్టి నమ్మకం. ఓకే, అంతకుముందు ఉన్నారు లీడర్స్ ఉన్నారు కాదనట్లే, నేను వచ్చిన తర్వాత బలపడింది అనేది వారి ఉద్దేశం కూడా ఏమో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత అయితే పార్టీని బలోపేతం చేయడానికి నా సాయి శక్తిలో కృషి చేశారు. సార్, ఇప్పుడు పోతిన మహేష్ మీ పార్టీలో నుంచి, ఆయన 5 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్నా కూడా చివరి టైంలో ఆయన వైసీపీలోకి జాయిన్ అయ్యారు, ఏది ఆయన ఆశించిన సీటు దక్కలేదని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు మేలు జరిగింది అనుకోవచ్చా? అసలు అలాగేం కాదు, ఆయన ఉన్నా సరే నేను కూడా చెప్పిన మాటగా ఆయనకి ఏంటంటే నువ్వు పార్టీ విడిచి వెళ్ళబాక, ఫస్ట్ ఆయనకి చెప్పిన మాట, తొందరపడితే నీ జీవితం నీకు కాలిపోద్ది, తొందరపడి వెళ్ళబాక చెప్తే ఆయన, ఎందుకంటే ఈ పార్టీని సర్వనాశం చేసిన వాళ్ళు పోతిన మహేష్ ఒకడు. ఎందుకని ఆయన కష్టపడ్డాడు అని అంటున్నారు కదా చాలామంది. ఎక్కడ కష్టపడ్డాడు? ఈ విజయవాడ నగరంలో ఏ ఒక్క మీటింగ్ కానీ ఏ కార్యకర్తల మీటింగ్ కానీ 5 సంవత్సరాలు ఎప్పుడు పెట్టల, ఎప్పుడు జరగలేదు కూడా. నేను చూసి, నేను పొలిటీషియనే విజయవాడలో, ఏ రోజు కూడా పార్టీ అంటే ఏంటి, ఓ బహిరంగ సభ పెట్టాలి, ఒక మీటింగ్లు పెట్టుకోవాలి, వార్డు మీటింగ్లు వేసుకోవాలి, ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి ప్రజా సమస్యలు కొల్లలు ఉంటాయి. అసలు నువ్వు చేసింది ఏది? పోతిన మహేష్ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడిన ఒక వీడియోని నేను మీకు వినిపిస్తానండి ఒకసారి, అసలు అది ఎందుకు అలా మాట్లాడారు, ఆయన చేసిన నేరం ఏంటి అనేది కూడా ఒక్కసారి మీకు. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఛాలెంజ్ చేశారు ఆయనకి. నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానన్నావు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీతో మహేష్ అయితే నీ ఇంటి పేరు అదే అయితే అదే అమ్మవారి గుడి దగ్గరికి రా, కృష్ణానదిలో స్నానం చేసి నువ్వు నేను ఇద్దరం వెళ్దాం, నీ నిజాయితీతో మా నిజాయితీతో నువ్వు రాకుండా వంకర మాటలు మాట్లాడబాక. ఇది మీరు మాట్లాడిందే కదండి? నేను మాట్లాడి. అంటే ఎందుకని పోతిన మహేష్ కి సవాల్ చేశారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లు తీసుకున్నారు, 40 కోట్లు తీసుకున్నారు అని అంటే అసలు నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి వెళ్ళి ఏ డబ్బులు తీసుకున్నావు చెప్పాలిగా? ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి వెళ్ళవలసిన పని ఏముంది నీకు? అవునండి, మీరు జనసేన పార్టీలోకి నిండా సంవత్సరం కూడా కాలేదు, ఆయన 5 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఆయనకి తెలియనటువంటి లుసుగులు ఏమైనా ఉంటాయా? ఏం లొసుగు ఉంది? పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లు తీసుకున్నారనే లొసుగా? ఎవరి దగ్గర తీసుకుంటారు? ఎవరి దగ్గర తీసుకుందే పోతిన మహేష్ అలా అని ఉంటారా? అరే ఎందుకు తీసుకుంటారు? ఊరికినే అనేయడమేనా? అందుకే నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి దేనికి వెళ్ళావు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు? సుబ్బారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు? ఈ పార్టీలో ఉంటూ జనసేనలో అప్పుడు ఇంకా పార్టీ మారల, జనసేనలోనే ఉంటూ వైసీపీ నాయకులతో టచ్ లోకి ఇంటికి ఎందుకు వెళ్ళావు చెప్పాలి కాదు?
నువ్వు అమ్ముడు పోయి ఎదటోళ్ళ మీద ముద్రేస్తావా? తప్పు కదా అది. ఈ పార్టీలో ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపోయి నీ ఇష్టం. అంటే కోవట్గా పనిచేశారనే మీ అనుమానమా? 2019 నుంచి 2024 వరకు కోవట్టే ఆయన. 2014 నుంచి 2024 వరకు 2019 నుంచి పోటీ చేశాడు కదా. 19లో పోటీ చేశాడు కదా. పోటీ చేసినప్పుడు కేశినేని నానికి వెల్లంపల్లికి అమ్ముడుపోయాడు. మరి విజయవాడ నగరంలో ఒక కార్పొరేటర్ సీటు గెలవలేదంటే కారణం పోతిన మహేష్. మరి వెల్లంపల్లి మీద అవాకులు చవాకులు ఆ రకంగా పేల్చేవాళ్ళు కదా పోతిన మహేష్. మ్యాక్స్ ఫిక్సింగ్ అప్పుడు వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు, ఇదంతా ఒక స్క్రిప్ట్ అంటారా? అంతే, ఫస్ట్ నుంచి 2019 నుంచి 2024 వరకు అదే స్క్రిప్ట్ ఇప్పుడు దాకా నడుస్తుంది. సార్ పొలిటికల్ గా ఎందుకు వచ్చారు మీరు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏం లేదు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలని నేను జనసేనలో జాయిన్ అయ్యాను. ప్రజాసేవ కోసం కదా? ప్రజాసేవ కదా, ఆయన చేసేది ప్రజాసేవగా. ఆ ప్రజాసేవలో మేము ఒక అడుగు వేద్దామనేది ఆయనతో పాటు. మీరు కూడా ప్రజాసేవ చేయడానికి పొలిటికల్ కి వచ్చారంట? అంతే. అంటే ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కానీ డబ్బులు సంపాదించుకోవడానికి కాదంటారా? ఏం అవసరం మాకు, ఆస్తులు అవసరం ఏం అవసరం. సార్ ఎంతవరకు ఇప్పటి వరకు రాజకీయాల్లో 30 ఏళ్ళు ఉన్నారు, అంటే ఈ ప్రశ్న మీరు నేను చెప్పను అంటే క్విట్ చేసేస్తాను. మీ ఆస్తులు ఎంత సంపాదించారండి? నాకు ఆస్తులే లేవు అసలు. మరి ఆస్తులు లేకపోతే మొన్న ఎలక్షన్లో సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయలు మీరు మీ సొంత నిధులు ఖర్చు పెట్టారని ఒక ప్రచారం జరుగుతుంది, అందులో నిజమెంత? నా ఫ్రెండ్స్ నేను మేము వేసుకుని మా నా సోదరులు వాళ్ళంతా ఇచ్చిన ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఏ క్యాండిడేట్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోవాలి. ఏ క్యాండిడేట్ దగ్గర కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలు అనుకుని మీరు సొంత జేబుల నుంచి మీ నిధులు ఖర్చు పెట్టారు. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, వెంచర్లు వేస్తా. మొన్న కూడా గవర్నమెంట్ 32 ఎకరాలు ఇచ్చాము మేము. మీరు ఇచ్చారు? ఓకే. మీ అందరూ మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అవి కొని ఇచ్చిన మాకు మొన్నే గవర్నమెంట్ పడిపోయే ముందు ఒక నెల ముందు మా డబ్బులు మాకు వచ్చినాయి. ఓకే. మీ ఈ విజయవాడలో పోటీ చేసిన వాళ్ళు, ఈ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా 100 రూపాయలు తీసుకోలే, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నాం. ఎవరి దగ్గర మీరు రూపాయి కూడా తీసుకోలేదు? ఒకవేళ తీసుకున్నారని ఏదన్నా ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతారు. అంటే రాజకీయ నాయకులు అందరూ ఇలాగే మాట్లాడతారు? చిచిచి, మీరు కూడా రాజకీయ నాయకులే కాబట్టి. మీరు ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ ఉన్నాడు సుజనా చౌదరి గారు, మీరేం డబ్బులు తీసుకోలేదు, ఆయన ఆయన గెలుపులో మీరు కూడా ఒక కీలక పాత్ర వహించారు కదా. ఆయన్ని అడగాలి మీరు, శంకర్ గారు పరిస్థితి ఏంటండి అని. లేకపోతే వాళ్ళ పక్కలో ఉన్న వాళ్ళు ఎవరినైనా, చాలా మంది ఉంటారు కదా, వారిని అడిగి చెప్తారు నా గురించి. రూపాయి కూడా తీసుకోలేదు? తీసుకోనని చెప్పేటట్టు ఉండాలి సార్. తీసుకోనని చెప్పాను ఆయనకి, మీ ఖర్చులుగా అయ్యి అవుతాయి కదా అన్న, నాకు అవసరం లేదన్న. సార్ వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పరిమితం అవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే మీకు తెలిసిన అనాలిసిస్? నేను రెండు నెలల నుంచి 150 పైన సీట్లు వస్తాయని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. ఒక దశలో సింగిల్ డిజిట్ అని చెప్పా, చాలా మంది నన్ను హేళన చేశారు, ఏ ఇది ఇలా మాట్లాడుతున్నారు ఏంటని. మళ్ళీ 145 నుంచి పైనే మాకు 21కి 21 వస్తాయి, 2 పార్లమెంట్ వస్తాయి. అంటే మీ సన్నిహితుల దగ్గర ముందే చెప్తున్నారా లేకపోతే ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు? ప్రెస్ లోనే చెప్పా, 21కి 21 వస్తాయి. 10 రోజుల ఎలక్షన్ ఉంది, నిద్రాహారాలు మానేసి కష్టపడండి. సార్ ఈవీఎం ట్యాంపరింగ్ కూడా అందువల్ల కూటమి గెలిచిందని అంటున్నారు? ఏ అవన్నీ ఉత్తి మాటలు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గెలిచాడని ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పుడు 2019లో గెలవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర కానీ చెల్లి ఓదార్పు యాత్రే కానీ లేదంటే నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతే కానీ ఆయన అక్రమంగా 16 నెలలు జైల్లో ఉన్న సానుభూతి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అప్పుడు 151 సీట్లు గెలిచారేమో అనుకోవచ్చు కదా. ఏమి లేదండి, ఈ ప్రజాప్రభుత్వం అని ఆయన ముద్ర వేసుకొని కానీ ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి విషయంలో కూడా ఇసుక అక్రమంగా తరలించారు, దొంగ ముందు అమ్మారు, ఇలాగా ఇంటి పన్ను వేశారు, చెత్త పన్ను వేశారు. ఒక్క రోడ్డు వేయలే ఆంధ్రప్రదేశ్లో, ఒకటి కాదు ఇలాంటి 100. మరి ఇంత దోపిడీ చేస్తున్నప్పుడు ప్రజలకు తెలుసుద్ది కదా, అందుకే ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి తరివేశారు. ఇక మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ అంటే రాడండి, వచ్చే క్వశ్చనే లేదు అసలు. ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవడమే, ఎందుకంటే కడప నగరంలో కూడా ఓడిపోయాడు. 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది కదండి ఆ పార్టీకి, 132 లక్షల మంది ఓట్లు వేశారు కదా, ఇంకా స్టిల్ అలాగే ఉంది కదా. అవును, వచ్చేసరికి సగం పడిపోద్ది ఏముంటది. నేను ఎందుకు, రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఒక సంవత్సరంలో మీరు 4 పార్టీలు కలిస్తేనే మీకు 152 లక్షలు ఓట్లు వచ్చినాయి. బీజేపీకి ఇక్కడ ఏమైనా ఓటింగ్ శాతం ఉందా? బీజేపీకి లేదు కదా. మరి బీజేపీ పార్టీ అంతే, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, మాకు ఫండ్స్
ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు ఇవన్నీ నిధులు చేసుకొని చేయడానికి మేము అన్ని మూడు పార్టీలు కలిపి కూటమిగా వెళ్ళాం. ఓట్ బ్యాంక్ మాకు ఉంది కదా, మాది 30% ఓట్ బ్యాంక్ కాపుది ఓన్లీ, మేము అందరం కలుపుకొని వెళ్ళాం. అలాగే తెలుగుదేశం బలమైన పార్టీ గ్రామాల్లో, వాళ్ళు ఎన్ని పోటీ చేశారు, బీజేపీ 10 సీట్లు, 10 సీట్లలో 8 వచ్చినాయి. 8 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఈ కూటమి బలం అంతే, అంటే ప్రజలు ఈ కూటమిని స్వాగతించారు అంతే. సార్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది చాలా మంది అక్రమం అని చెప్పి అంటున్నారు. అంది ఈ కూటమి గెలవడానికి కూడా ఒక ప్రధాన బలమైన కారణం చంద్రబాబు నాయుడు గారిని అంత పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టడం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక బలమైన కారణం అనుకోవచ్చు. అది కూడా బలమైన కారణమే. ఆ అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని జగ్గయ్యపేటలో ఆపడం, విశాఖపట్నంలో ఆపడం, పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ప్రజలు చూశారు. అరే ఇన్ని చేస్తుంటే వీళ్ళు ఏంటా అనుకునేది ప్రజల మనోభావాలు దెబ్బతీసినాయి అప్పుడే. ఏ మా మా ఊర్లోకి మనం వెళ్ళడానికి పర్మిషన్ కావాలా, ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ కావాలా, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు చూస్తారు కదా, తగిన గుణపాఠం చెప్పారు మొన్న. సార్, ఇప్పుడు ఆంధ్రాలో క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయి, ముఖ్యంగా కమ్మ కాపు అనే కులాలకి సఖ్యత ఉండదనేది చాలామంది అంటున్నటువంటి వాదన. ఇప్పుడు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెప్పి కమ్మ కాపు ఏకమయ్యారు, అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నా కూడా కమ్మ కాపు ఏకమయ్యారు ప్రధానంగా. అంటే ఈ యొక్క ఐక్యత రానున్న రోజుల్లో ఇలాగే మెయింటైన్ చేస్తారా? ఎందుకంటే కమ్మ కాపు అనే వాళ్ళకి పడదు, ఎందుకంటే యాక్చువల్గా ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రచారం, అందులో వాస్తవం ఎంత ఏంటనేది తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు చంపారనేది తెలియకపోయినా తెలుగుదేశం పార్టీ మీద ముద్రపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాపులకి కమ్మలకి మధ్య అక్కడక్కడ కొన్ని రాజకీయ దాడులు కానీ, రాజకీయ గొడవలు కానీ, వ్యక్తిగతంగా చంపుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి దేవినేని నెహ్రూ వంగవీటి రంగాగారి ఫ్యామిలీ మీద కొన్ని సంవత్సరాల నుంచి ఈ గొడవలు అనేవి ఉన్నాయి, ఆ గొడవలు. ఇప్పుడు ఇదే కమ్మ కాపు ఈ అనేది మెయింటైన్ అవుతుందా రానున్న రోజులు ఇలాగే? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకొని దేవినేని నెహ్రూ, తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకొని దేవినేని నెహ్రూ, కాపుకి కమ్మకి గొడవ పెట్టింది దేవినేని నెహ్రూ. ఈ పార్టీని, ఈ కులాన్ని వాడుకుంది నెహ్రూ. ఆ ముద్ర అంతా కూడా కాపు కులం మీద, కమ్మ కులం మీద పడిపోయింది. రంగాగారిని చంపింది అసలు ఎవరై ఉండొచ్చు సార్? అంటే తెలుగుదేశం పార్టీ అయినా? నేను చెప్తుంది అదే, దేవినేని నెహ్రూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తెలుగుదేశం పార్టీ మీద ముద్ర చల్లారా? తెలుగుదేశం పార్టీ మీద, కమ్మ కులం మీద. వారు కమ్మ కులమే కాబట్టి వారు అనుభవించాల్సి వచ్చింది. అందుకనే 89లో రంగారు చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఎందుకు? రంగారు చనిపోయారు కాబట్టి, చంపేశారు కాబట్టి తెలుగుదేశం మీద ఆ ముద్ర పడింది కాబట్టి ఓడిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీని, కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుంది దేవినేని ఫ్యామిలీ. అంతేగాని దాన్ని మార్చడం కోసం, దాన్ని ఇది కాదు అది చెప్పడం కోసం ఇప్పుడు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎన్నో కుటుంబాలు జైలుపాలు అయిపోయారు అటు కానీ ఇటు కానీ. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా అదే మాట, రాజధాని కట్టడానికి సుమారు 100 కోట్ల దాకా అవుతుందని చెప్పి చంద్రబాబు గారు ఒక ప్రకటన తెలియజేశారు. అంటే 100 కోట్లు ఇప్పుడు ఫండ్ లేదు, ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాము అని చెప్పి, అంటే వైఎస్ఆర్సీపీ దిగిపోయే టైంకి మాది లోటు బడ్జెట్లో ఉన్నాము, అసలు డబ్బు లేదు, అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి కూటమి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏ రకంగా అమరావతి రాజధాని ఎలా నిర్మిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాం మేము, సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ ఇస్తుంది, పర్సనల్గా వచ్చి ఏ సిస్టానికి ఏ నిధులు తేవాలో తెచ్చుకుంటారు. అమరావతి 100 కోట్లు కాదు, 200 లక్షల కోట్లు అయినా సరే కట్టి తీరతాం మా 5 ఏళ్ల పాలనలోనే. పోలవరం కట్టి తీరుతాం, అందులో డోకా లేదు. నిన్న కాక మొన్న ఒక బందర్కి భారత పెట్రోలియం వచ్చింది, నిన్న కాక మొన్న 10,000 ఉద్యోగాలు వస్తాయి 2 ఇయర్స్లో. 10,000 ఉద్యోగాలు నువ్వు ఉన్నప్పుడు ఏదైనా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? నెల కూడా కాదా, శాంక్షన్ అయిపోయింది, ఆర్డర్లు వచ్చేసినాయి. అది పనివితనం అంటే, పప్పు బెల్లాలు పనిచేస్తాను, అమ్మఒడి ఇస్తాం, అన్నీ ఇస్తాం, చదివిస్తాం, అన్నీ ఉంటాయి. కానీ నీకు ఉద్యోగ అవకాశం లేకపోతే అట్లా ఎన్నికల్లో హామీ ఇచ్చి మరి ఇప్పుడు హామీలని నెరవేర్చలేకపోతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లను తీసేయమని చెప్పి అన్నారు, ఇప్పుడు వాలంటీర్లని
పక్కన పెట్టేశారు. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేసి వెళ్ళిపోయారండి. ఎలక్షన్కు ముందు వైకాపా వాళ్ళు ఏం చేశారు, వాలంటీర్లతో డబ్బులు పంచుకుందామని వాలంటీర్లను తిప్పుకుందామని మీరు రాజీనామా చేసి బయటకు వచ్చిండి అని తీసుకెళ్ళిపోయారు వాలంటీర్లు అందరినీ. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మా ఉద్యోగం అంటే ఎట్లా, వాళ్ళు వెనక వెళ్ళిపోయారు కదా. మీరు మాట ఇచ్చారు కదా వాలంటీర్లని తీసే, ఎవరైతే న్యాయం చేస్తారు, ఎవరైతే ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారో అందరికీ న్యాయం చేస్తారు. ఏ సచివాలయంలో ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేస్తారు. మిగతా కొత్త వాళ్ళు పెట్టుకుంటారు, ఏముంది, ఎవరిని తీసే క్వశ్చనే లేదు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక ఉంది కదా, అది కూల్చివేశారు. ఆ కూల్చివేసిన వెంటనే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ జనసేన వారే కానీ ఇలా కూల్చడం సరికాదు, ఎవరైనా అధికారంలోకి వస్తే ఒక మంచి పనులతో ప్రభుత్వాన్ని అట్లా స్థాపించుకుంటూ ఉంటారు, ఇట్లా కూల్చకూడదు అనే ఒక ప్రచారం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు వచ్చాయి. కూల్చకూడదుగా, మరి కూల్చకూడదు కదా. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కూడా చేస్తుంది అదే కదా, కూల్చుతున్నారు కదా, తాడేపల్లిలో కూల్చారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ ఎవరిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్రమ కట్టడం ప్రజా సంపద కాదు అది. అధికారంలోకి వచ్చిన రెండో రోజు మూడో రోజు కూల్చేయాలా, ఒక సంవత్సరం కూల్చేయాలి, అసలు ఒక రోజు లేట్ చేశాం. మరి అప్పుడు వారికి మీకు తేడా ఏముంది, వారు కక్షపూరితంగా చేశారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ప్రజాధనాన్ని కూల్చలేదు వైఎస్ కాంగ్రెస్ పార్టీ, అక్రమ కట్టడం. నువ్వు అక్రమంగా కట్టినా కూల్చేస్తారు. ఒక బిల్డింగ్ అని చెప్పి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేసుకుంటే కార్పొరేషన్ అధికారులు ఊరుకుంటారా, అదే జరిగింది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్రమ కట్టడమే, ఓకే, ఎందుకు ఈ టైంలోనే కూల్చడం ఎందుకు, ఒక 1 ఇయర్ రావచ్చు కదా. అంటే ఇప్పుడు కూల్చిన వెంటనే అక్రమంగా కూలుస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు కట్టేసుకున్నావు, దానికి డాక్యుమెంట్స్ అడిగాం, డాక్యుమెంట్ చూపించలే, అసలు పర్మిషన్లే లేవు. పర్మిషన్ లేకుండా పాక పెడితేనే బడ్డీ కొట్టి పెట్టేసిన కార్పొరేషన్ అధికారులు వ్యాన్లో వేసుకెళ్ళిపోతారు. నువ్వు చుట్టూ పారీ గోడ ఉన్నది ఎవరికి తెలియకుండా కట్టేశావు, పర్మిషన్ అడిగారు లేదన్నారు కొట్టేశారు, మిగతా ఎక్కడ కొట్టలేదే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా వెలుగు తీసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఇన్ని చోట్ల వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, నేను కూడా ఇక్కడ విజయవాడ నగరంలో మా భవానీపురంలో కట్టారు, దానికి పర్మిషన్ లేదు. అది కూడా కూలుస్తారా? ఖచ్చితంగా కూల్చేయడమే. ఎందుకు ప్రజలకి ఉపయోగపడే ఇంకేదైనా అందులో ఒకవేళ అది అక్రమమైనా సరే మీరు అది కూల్చివేయకుండా, అంటే ప్రజాధనం నోటీస్ ఇచ్చాం వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం వస్తే ఓకే, లేదంటే మేము చేసే పని ఏంటంటే వాళ్ళ కార్పొరేషన్ అధికారులు అయితే కూల్చేస్తారు, ఖచ్చితంగా కూలుస్తారు. ఇక పక్కనే చూడండి, అక్రమ కట్టడం అని కూల్చేశారు, ఎవరో కట్టుకున్నది. మేమేం చెప్తామంటే కూల్చకుండా ఏదో ఉద్రాశ్యంకో దేనికో ఇచ్చేమని కూడా చెప్తాం, వాళ్ళైతే కూలుస్తారు మళ్ళీ కట్టకుండా అని. వాళ్ళ బాధ్యత అలా కూల్చిన వెంటనే మీకు ప్రభుత్వం మీద మీ కూటమి అధికారం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రజలన్నీ చూస్తారు కదా. ప్రజా సంపదను మేమేమైనా చేస్తే వస్తుంది, ప్రజా సంపద కాదు ప్రజలది కాదు అది, వాళ్ళ పార్టీ కార్యాలయం. అంటే పార్టీ కార్యాలయానికి 1000 రూపాయలు 2000 ఇచ్చేస్తే సంవత్సరాలు లీక్ ఇచ్చేస్తారా? అలాగే ప్రజలైన అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తుందా గవర్నమెంట్? ఒక సెంటు భూమి ఇవ్వడానికి ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి గన్నవరం చివర మైలువరం చివర ఇచ్చాడు ఆయన. అంటే కనీసం ఒక గజం లేని పేదవాళ్ళకు కూడా సెంటు భూమి, అక్కడికి సెంటు భూమితో ఏం చేస్తాడు ఆయన? అక్కడ సెంటు భూములు ఇల్లు కట్టాడు కదా అండి, 30 లక్షలు ఇల్లు కట్టారు కదా పేదవాళ్ళు. పేదవాడు విజయవాడ నగరంలో చెనక్కాయలో పొనుగులో ఏ అమ్ముకొని బతుక్కొని ఎక్కడో 2000కు అద్దెకుంటాడు. నువ్వు వాడిని తీసుకెళ్ళి మైలువరంలో ఇల్లు ఇస్తే వాడు ఎక్కడికి రావడానికి వెళ్ళడానికి సరిపోద్దా? అక్కడ ఏముంటాయి, మౌలిక సదుపాయాలు ఏమైనా ఉంటాయి? అక్కడ రోడ్డు ఉంటుందా, వాటర్ ఉంటుందా, లేదైనా షాపింగ్ ఉంటుందా? ఏమి ఉండదు. ఊరికినే ఇది పెద్ద స్కామ్ అది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కామ్ ఏదైనా జరిగిందంటే ఇళ్ళు పంపకంలోనే, ప్లాట్లు పంపకంలోనే. 15 లక్షలు ఉన్న ఎకరం పొలాన్ని 60 లక్షలు కొంద గవర్నమెంట్. ఆ 15 లక్షలు రైతుకి ఇచ్చారు, 45 లక్షలు ఇల్లు తీసుకున్నారు. పెద్ద స్కాము. దీని మీద కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు విచారణ చేస్తారు. దాని మీద ఖచ్చితంగా ఎవరైతే అమ్మారో అందరూ జైలుకి వెళ్తారు. సార్, కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంత్రి కొడాల నాని మీద, మాజీ మంత్రి కొడాల నాని మీద, నిర్మాణ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద, వల్లభనేని వంశీమోహన్ ఇంటి మీద, అనిల్ కుమార్ యాదవ్ మీద, ఇట్లా ఎవరైతే పేరుని నాని ఇంటి మీద ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేశారో వారి ఇంటి మీద దాడులు చేశారు. అంటే దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు, దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఎవరింటి మీద దాడి జరిగింది, వాళ్ళు ఉన్నారు అప్పుడు అక్కడ?
వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు లేదంటే బయట ఉండొచ్చు. దాడి ఎవరి మీద ఏం దాడి జరగల. దారిపోయాడు ఎవడో అటు ఇటు వెళ్ళి వచ్చినాడు రాయిసిరిని అంత మాట దాడి జరిగి ఏ కార్యకర్తల మీద దాడి చేయలే. దారిపోయాడు ఎవడో ఏదో రాయిసిరి దానింత మాత్రాన అది దాడి అని ఎందుకంటారు? అదేంటి సార్ అలా అంటారు? కొడాలని ఇంటి మీదకి పోయింది తెలుగుదేశం వాళ్ళే కదా. జరగడం అంటే బోండవ మీద దాడి జరిగింది గుర్తుందా? మాచర్ల అది దాడి జరగడం అంటే ఇది దాడి అనరు. ఇట్లా అంటే రాళ్లు వేయటం, గుడ్లు వేయటం, ఇళ్ల మీద రాళ్లు వేసి ఎవరాళ్ళు, ఇది దాడి కాదు మీ లెక్కలో? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవడో వేస్తే మాకు సంబంధం ఏంటి? మాకు సంబంధం ఏంటి? అసలు దాడి చేయవలసిన పనే ఉంది? వాళ్ళు ఎలక్షన్ అయిన తెల్లారు ఎటో పోయారు వాళ్ళు, అసలు ఇక్కడ లేనే లేరు. ఫస్ట్ రౌండ్ లోనే బయటకు వచ్చేసిన వాళ్ళు మొన్నటి వరకు కనబడలే నాకైతే. వస్తారేమో. రానండి, ప్రజా జీవితంలో ఉంటే మంచిదే కదా. సార్ ఇప్పుడు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు, అది ఎప్పుడు ఎలక్షన్ టైంలో జరిగితే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరల ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేసి ఇది కావాలనే అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ చెప్పారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు మీద ఎప్పుడు కంప్లైంట్ ఉంది? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎప్పుడు కంప్లైంట్? చంద్రబాబు 2019 అనుకుంటా. అయితే మరి ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా? చట్టంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. వాడు పారిపోయాడు కదా, వాడు ఎక్కడున్నాడు ఎప్పుడో పారిపోయాడు. ఏం పగలు కొట్టినాడు, మళ్ళీ కోర్టు నుంచి ఏదో స్టే తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు లేని వచ్చి అరెస్ట్ అయ్యాడు. దానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి పిన్నెల్టి గారు చాలా మంచోరు, ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే ఈమె పాల్గొట్టేశాడు. మరి ఆయనే ముఖ్యమంత్రి నాకు అర్థం కాల. అందరి ముందు పబ్లిక్గా పాల్గొట్టేస్తే ఏదో తొందరపడ్డాడని చెప్పాలి, కానీ ఆయన ముందు రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి కొట్టేశాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడిన మాటల్లో అభిప్రాయం ఏంటంటే రిగ్గింగ్ అంటే మరి దొంగ ఓట్లు వేయటమే కదా ఆయన భాషలో. దొంగ ఓట్లు వేస్తున్నాడు కాబట్టి మేము ఈవీఎం పగల కొట్టామనేది ముఖ్యమంత్రి గారు చేస్తారా? దొంగ ఓట్లు వేస్తే పగల కొడతారా? పోలీసు ఉంది అక్కడ బయట, వ్యవస్థ మొత్తం బయట ఉంది, వాళ్ళంతా అక్కడైతే ఆఫీసర్స్ మొత్తం ఉన్నారు. ఎవరు నువ్వేగా వెళ్ళి ఎవరు రిగ్గింగ్ చేస్తున్నారు? అక్కడ ఎవరున్నారు? నువ్వు వెళ్తే లోపలికి అందరు లేచి దండాలు పెడుతున్నారు. నువ్వు ఉండగా మళ్ళీ రిగ్గింగ్ జరుగుద్దా? ఓడిపోతున్నాం అని భయంతో ఏదో భయభ్రాంతం సృష్టించాలని వారు ఆ పని చేశారు. సార్ ఇప్పుడు జూన్ 4 రిజల్ట్ వచ్చినాయి. ఆ రోజు అంటే 2 రోజుల ముందే కేకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కేకేతో ఒక సర్వే చేపించారు. అది యాజ్ టీజ్గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమి భాగంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి అనేది తూచా తప్పకుండా యాజ్ టీజ్గా ఇప్పుడు మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మార్కులతో సహా అంకెలతో సహా కేకే సర్వే చెప్పాడు. అయితే చాలామంది అంటున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఇలా మౌల్డ్ చేశారు, ఓకే కూటమి అధికారంలోకి వస్తుంది, కేకే సర్వేతో ఒక స్క్రిప్ట్ ఇచ్చి బీజేపీ పెద్దలు కానీ టీడీపీ పెద్దలు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయనతో చదివించారు. ఆయన చేసినటువంటి సర్వే ఏమీ లేదు, కేవలం ఆయనతో యాజ్ టీజ్గా పెద్దలైతే అధిష్టానం పెద్దలు ఏదైతే ఇన్ని సీట్లు వస్తాయని చదవమన్నారు, యాజ్ టీజ్గా అది చదివారు, అవే వచ్చినాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది సార్. దాని మీద మీ కామెంట్? కూటమి ప్రభుత్వం అధికారం వస్తుందని అందరూ అనుకున్న మాట. ఆయన శ్రీకాకుళం నుంచి ఇటు వచ్చి కడప వరకు దరిదాపు నెల్లూరు చిత్తూరు ఇవన్నీ కూడా కేకే వెళ్ళి సర్వే చేసుకున్నాడు. వాళ్ళ టీములు పెట్టుకొని ఎక్కడ ఏంటి 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 అని ప్రతిరోజు కూడా పోలింగ్ రోజు కూడా చేసుకొని సర్వే చేసి ముందు చెప్పలేదే. 163 సీట్లు మాకు వస్తాయని ముందు చెప్పలేదే, కూటమి గెలుస్తుంది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది అని ఫస్ట్ చెప్పుకున్నారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఏం చెప్పలేదే. ఆయన కష్టపడి తిరిగి చెప్తే మేము ఎందుకు చెప్పేస్తాం? అలా ఓడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి తెలిసి మళ్ళీ నేను 175 గెలుస్తానని ఎక్కడ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండండి, సంబరాలకు సిద్ధంగా ఉండండి, సాక్షివాడు అదే పనిగా కొడతానే ఉన్నాడుగా. మరి ఆళ్ళు సర్వే చేశారుగా. అంటే ఒక కేకే సర్వే మాత్రమే మీకు అనుకూలంగా చెప్పాడు, మిగతా సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పాయి. ఆరాం అస్థానం మీకు తెలిసే ఉంటుంది. ఆయన గత 15-16 నుంచి ఆయన ఏదైతే స్ట్రాటజీస్గా చెప్తున్నాడో అది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కొంచెం ఇప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్లో చూస్తే దగ్గర దగ్గరగా ఇన్ని సీట్లు వస్తాయి కానీ కాంగ్రెసే వస్తుందని చెప్పారు. బీహార్లో కూడా అలాగే చెప్పారు. ఇక్కడ కూడా 100 నుంచి 90 నుంచి 124 సీట్లు వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కించుకోబోతుందని చెప్పి చెప్పారు. ఫస్ట్ టైం ఆరామస్థాన్ చెప్పినటువంటి సర్వే ఫెయిల్ అయింది. అంటే ఆరామస్థాన్ది అంతకుముందు కూడా నేను చూశా, అధికారం వస్తుందన్నారు తప్పితే
ఎక్కడ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలా. ఇక్కడ కాంగ్రెస్కి అధికారం వచ్చే సూచనలు ఉన్నాయి. కర్ణాటకలో కూడా అంతే. ఈ కేకే గారు అలా చెప్పలా. 21కి 21 వరకు గెలుస్తున్నాం, ప్రతిపక్షం హోదా కోల్పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఖచ్చితంగా చెప్పాడు. మీరు చూసే ఉంటారు ఆయన సర్వేగానే. అవునండి చూసాం. మరి ఆరామస్తాన్ అలా చెప్పలా. నైట్ వచ్చి సజ్జలతో మాట్లాడుకొని కూటమి ఓడిపోతుందని తెలిసి, మన వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని తెలిసి, కూటమి గెలుస్తుందని తెలిసి ఇలాగా ఆరామస్తాన్తో చెప్పిస్తే ఈ 10-15 రోజులైనా గొడవలు లేకుండా ఉంటాయనే భావంతో చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ లండన్ పారిపోయాడు. అంతేగాని ఆరామస్తాన్ కానీ చాలా సంస్థలు కూడా మా కూటమికి ఇచ్చినాయి. మీరు చూసుకోండి, ఒకటే కేకే ఒక్కళ్ళ ఇవ్వాల, చాలా ఛానళ్ళు మాకు ఇచ్చినాయి. వాళ్ళకి ఇచ్చినవి కూడా 4-5 మీ దగ్గర లిస్ట్ ఉండే ఉంటుంది. అందులో ఒక ఆరామస్తాన్. సార్ మీ పిల్లలు ఎంతమంది? నాకు 3 ఆడపిల్లలు. వివాహం అయిపోయిందండి? ఇద్దరికి అయిపోయింది. ఇంకా పిల్లలు ఏం చేస్తారు సార్? అల్లుళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళేమో బిల్డరు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ అని హైదరాబాద్. హైదరాబాద్. ఇంకో అతనేమో కెమికల్ ఫ్యాక్టరీ, ఎక్కడ హైదరాబాదే. ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అబ్బాయి. ఇంకా పాప ఉందా సార్? ఇంకా ముగ్గురు. పాప ఉంది. ఇంకా పాప మ్యారేజ్ అయిందండి? అవలా, ఇంకో పాప. అంత ప్రస్తుతానికి సెటిల్డ్? ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. ఇంకా మీ గోల్ గోల్ ఏంటి సార్? మీది రాజకీయంగా ఇంకా మీ గోల్ ఏదో ఒకటి అనుకుంటారు? ఏం లేదు. ఈ జనసేన పార్టీని పెద్ద స్థాయిలో చూడాలనేదే నా కోరిక. ఒకవేళ మీరు ఆశించిన పదవులు కనుక ఏమైనా రాలేకపోతే, మిమ్మల్ని అధిష్టానం జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా పట్టించుకోకపోతే ఇదే పార్టీలో ఉంటారా పోతిన మహేష్ లాగా మీరు కూడా? ఎక్కడ ఇంకో పార్టీకి వెళ్ళే క్వశ్చనే లేదు. అసలు వెళ్ళను, నాకు అవసరమే లేదు. రాజకీయ నాయకులు ఇలాగే చెప్తారు సార్? అవసరం లేదు నాకు. అసలు ఎలక్షన్లో ఎవరైనా ఎలక్షన్ కోసం ఎవరైనా తిరిగి 4-5 డబ్బులు పోగు చేసుకుంటారు, నాకు అవసరం లేదని నేను చెప్పాను. నేను ఇదే పార్టీలో కంటిన్యూ, ఇదే పార్టీలో ఉంటాం, ఏమి రాపోయినా ఇందులోనే ఉంటాం. అసలు నాకు పార్టీతో పనే లేదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి చిరంజీవి గారి మీద అభిమానంతో మేము ఈ పార్టీలో చేరాం. నాకు అన్నిటికి కూడా అండదండగా ఉంది నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు మీకు అన్ని విధాలుగా? అన్ని విధాలుగా ఆయనే నన్ను పార్టీలో తీసుకొచ్చారు. విజయవాడ నగరంలో బ్రహ్మాండంగా చేయాలి నువ్వు అని చెప్పారు, అట్లాగే చేస్తున్నా. సార్ రాజకీయంగా మీ గురువు ఎవరు అంటే ఏం చెప్తారు? నాకు రాజకీయంగా రంగగారే గురువు. అంతే అంతే. ఆయన తర్వాత ఇంకెవరు లేరు? ఎవరు లేరు. రాజకీయాల్లో ఆయన చూసి నేను అడుగు జాడలేసా. రంగగారు పక్కన నడిచారండి మీరు? ఆయనతో ట్రావెల్ చేశా నేను. అంటే ఆ రోజుల్లో బోండామ్మ కూడా? బోండామ్మ ఒకడు, మల్లాది విష్ణు, వీళ్ళంతా మీరంతా అదే? అంతా మేమంతా ఒకటే ఒకటే టీం. ఒకటే టీం. మరి ఎందుకని ఇప్పుడు బోండామ్మ ఎమ్మెల్యే అయ్యారు, మల్లాది విష్ణు ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎందుకని ఎమ్మెల్యే అవ్వలేకపోయారు? అదే దురదృష్టం ఏముంది, ఇక్కడ కాపులు ఎక్కువైపోయారు. బోండామ్మ కాపే, వంగవీటి రాధా కాపే, ఇంకొకళ్ళు ఒకళ్ళకి సీట్. మీరు చెప్పిన ఇద్దరు పేర్లు కూడా రంగగారు పక్కన తిరిగిన వాళ్ళే కదా? తిరిగిన వాళ్ళిద్దరు అయ్యారు, మీరు ఎందుకని? అదే అంటే నసీబ్ ఉండాలి. రౌడీజం జైలైపోయారా? నసీబ్ ఉండాలి. ఆలయం రౌడీజం, నసీబ్ ఉండాలి. అంతే అంతే. 2029లో అయినా సరే ఎమ్మెల్యేగా చూడొచ్చా మిమ్మల్ని? ఏం కళ్యాణ్ గారు ఏమైనా ఛాన్స్ ఇస్తే పోటీ చేస్తాం, ఇబ్బంది లేదు. పోటీ చేయాలనే ఆశ అయితే ఉంది మీకు ఎమ్మెల్యే అవ్వాలని? అదేం కాదు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయమంటే చేస్తారు. మీరైతే నేరుగా వెళ్ళి అడగరు, టికెట్ ఏమి అడగం. ఇక్కడ నువ్వు పోటీ చేయాలంటే చేస్తా. కార్పొరేషన్ ఎన్నికల్లో మట్టికి విజయవాడ నగరంలో జనసేన జెండాని మట్టికి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని గెలిపిస్తాం. ఎన్ని సీట్లు తీసుకుంటే విజయవాడ నగరం మొత్తం మాకు 20 వచ్చినాయి అనుకో, మా కోట 20 గెలుస్తాం. 15 ఇచ్చారు అనుకో, 15 21 దాకా 22 దాకా రావచ్చు, మాకు గెలుస్తాం, గెలిపిస్తాం. సార్ నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకొని ఇన్నేళ్ళు, దాదాపు 10 పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు సరైన స్థానం కల్పించారా? కల్పించారు. మంత్రి పదవి ఇచ్చి బ్రహ్మాండమైన స్థానం కల్పించారు. ముందు ప్రజలకి చేరువయ్యే ఎట్టట్టుగా ముందు ప్రయాణిస్తున్నారుగా ముగ్గురు అందరూ కూడా. ఆ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటి, మనోహర్ గారు ఒక దగ్గర తిరుగుతూ ఉంటేనే ఇక ప్రజల సమస్యలు తెలుస్తాయి. మంచి స్థానం ఇచ్చారు, బ్రహ్మాండమైన స్థానం ఇచ్చారు. సార్ ఇప్పుడు వైసీపీ, అది జనసేన పార్టీలో అమ్మిశెట్టి వాసు కూడా విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో మెయిన్ ప్రధానంగా ఒక రాయను, తర్వాత మీరే, మీ చుట్టూనే జనసేన పార్టీ రాజకీయాలు నడవాలి.
ఆయనతో మీకు ఎలా ఉంటుంది, అంటే సన్నిహిత సంబంధం బాగుంటుందా లేకపోతే ఏదైనా రాజకీయంగా విభేదాలు ఉన్నాయా? ఏం లేదు ఏం లేదు, అంత బాగుంది, అంత బాగానే ఉంటుంది, అంత బాగుంది, ఇబ్బంది లేదు. అమ్మిశెట్టి వాసు ఏదైనా పదవి ఏదన్నా ఇవ్వబోతున్నారా? ఆయన కూడా గట్టిగానే తిరిగారు కదా పార్టీలో. ఇస్తారు, అందరికి ఇస్తారు. ఎవరైతే కష్టపడ్డారో అందరికి పదవులు వస్తాయి. రావాలి కూడా, రాకుండా ఎవరికి ఇస్తారు? పదవులు వస్తేనే కదా పార్టీ పెరిగేది. ఎవరైతే కష్టపడ్డారో అందరికి పదవులు వస్తాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరో ఒక ఆవిడ 9 నెలల కిందట వాళ్ళ పాప మిస్ అయితే వచ్చి ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో ఆమె బాధ చెప్పుకుంటే 9 రోజుల్లో ఎక్కడో బీహార్లోనే ఎక్కడో ఉన్న వాళ్ళని మీరు చూసారో లేదో ఈ అంశం చూసారా? ఆ పాప పవన్ కళ్యాణ్ గారితో తన బాధను చెప్పుకోగలని ఆయన నేరుగా మాచవరం సీఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు 9 రోజుల్లో ఆ పాపనే అతను ఎవరితో అయితే వెళ్ళిపోయిందో అతను పట్టుకొని తీసుకొని వచ్చారు. ఇలా గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 32,000 మంది ఆడపిల్లలు యువతులు విదేశాలకి ఎగుమతి చేయబడ్డారు, తప్పిపోయారు ఇలాగా అని చెప్పి అన్నారు. ఈ పాపను ఎలా అయితే ఈ 9 నెలల కిందట తప్పిపోయినటువంటి మిస్సింగ్ అయినటువంటి ఈ పాపను ఎలా అయితే ఛేదించి పోలీసులు పట్టుకున్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఈ 32,000 మంది యువతులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇది అప్పుడు ఏదో ఆయన కావాలని అన్నటువంటి ఒక మాట? ప్రజాప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని విచారించాలి, వెంటనే పరిష్కరించాలి. ఆయన వారి దగ్గరికి ఆ పరిష్కారం వచ్చింది. మనం ఎంత శుద్ధితో ఉంటే పనిచేసేవాడు కూడా అలాగే ఉంటారు. అందుకని సీఏ గారు, అక్కడ కమిషనర్ గారు అందరూ కూడా బాధ్యత తీసుకొని ముందు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ విచారించుకుంటే తీసుకొచ్చారు. అట్లాగే గత 30,000 మందో 15,000 మందో పారిపోయి వెళ్ళిపోయినని మేమేగా ప్రకటన చేసింది కళ్యాణ్ గారే కదా. ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వారందరు కానీ వచ్చి కళ్యాణ్ గారికి చెప్తే బ్రహ్మాండంగా పరిష్కరిస్తారు. నా దగ్గరికి వచ్చి పలాంది జరిగిందని చెప్తేనే కదా పనిచేసేది. అంటే ఇప్పుడు 32,000 మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరికి రావాలంటారు? ఖచ్చితంగా. ఎవరైతే తప్పిపోయారో వారందరూ కూడా, అయ్యా మా అమ్మాయి పలానా సచివాలయం ఏరియాలో ఉండేది, పలానా అమ్మాయి ఈ రోజు నుంచి కనబడలేదని చెప్తే దాని మీద విచారిస్తారు. విచారించి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని తీసి తీసుకొస్తాం. మేము చెప్పింది అదే, ప్రజాప్రభుత్వంలో ఎవరికీ నష్టం జరగకూడదు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇయే. ఎవరైనా ఇప్పుడు వాలంటీర్ ఉంది, అవి ఇక్కడ ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళ డేటా తీయడం, వాళ్ళని తీసుకోవడం, వాళ్ళు వెంటాడడం, ఆ అమ్మాయిని వాళ్ళ ఇబ్బంది పెట్టడం, ఎటో తీసుకెళ్ళిపోవడం. వాళ్ళంతా తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి ఏమండి పలానా అమ్మాయి మా అమ్మాయి పలానా దగ్గర ఉంది ఇలా ఇన్ని రోజుల నుంచి ఈ సంవత్సరం నుంచి కనబడలేదంటే అప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. సరే ఈ డేటా పెట్టి తీయండి అని కమిషనర్కి చెప్తారు, లేకపోతే డీజీపీని కలుస్తాం. సమస్య ఏదైనా పరిష్కారం ఉంది అవ్వకుండా ఉండదు. లేకపోతే ఏమైందో తెలుసుద్ది, లేకపోతే అక్కడ పెళ్లి చేసుకొని ఏదైనా బీహార్ వెళ్ళారా లేకపోతే తెలంగాణ వెళ్ళిపోయారా ఇక్కడి నుంచి? మాకు ముందు సమాచారం గవర్నమెంట్కి వస్తుంది కదా, వ్యవస్థ ఉంది. అందుకేగా రావాలి. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలో లేకపోతే అన్నదమ్ములు వచ్చి చెప్తే పరిష్కరిస్తారు. సార్, మొన్న డీజీపీని కలిసినట్టున్నారు? కలిశాను. సార్, ఎందుకని ఎందుకు కలిశారు? అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమా, ప్రజాశ్రేయస్సు కోసమా, లేకపోతే ఎందుకని? నేను ముందు అభినందించా, ఏదో మెమోరాండం కూడా ఏదో ఇచ్చా. మెమోరాండం ఇచ్చా. దేనికి ఇచ్చానంటే విజయవాడ నగరం గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచి, తర్వాత గుట్కా, తర్వాత స్వా ముసుకులు, వ్యభిచారం, ఇది ఎక్కువ నడుస్తుంది బెజవాడలో. నాకు తెలిసి బెజవాడ నగరంలో గంజాయి ఉన్న మాట మాకు తెలియదు. గత 5 ఏళ్ల పాలనలో గంజా ఏర్లై పారింది. డ్రగ్స్, బ్లేడ్ బ్యాచి, గుట్కా. గుట్కా అంటే పాన్ పరాక లేదు, మన పక్క నుంచి తీసుకొచ్చేసి ట్రాన్స్పోర్ట్లో వచ్చేసి అమ్మేస్తున్నారు. దానికి బానిస అయిపోతున్నారు యువత. యువత మొత్తం పాడైపోయింది గత 5 ఏళ్ళలోనే. దాని మీద మెమోరాండం ఇచ్చాం. దీని మీద మీరు ఖచ్చితంగా వీరందరిని కూడా, ఎవరెవరైతే ఇక్కడ ఈ వ్యాపారం చేస్తున్నారో వారందరిని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. అలాగే ఈ కూటమి అధికారంలో గంజాయి ఇటువంటి జరగవనే, గంజాయి కానీ డ్రగ్స్ కానీ జరగవంటారు? గంజాయి వ్యాపారం చేసింది, క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం చేసి, స్పా ముసుకుల వ్యాపారం చేసింది వైకాపా వాళ్ళే, అందరూ వారే. మొత్తం ఏ మూలాలు చూసినా విజయవాడనే చూపిస్తున్నాయి, లేదా విశాఖపట్నం చూపిస్తున్నాయి గంజాయికి. గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎప్పుడు చూసుకున్నా ఇక్కడ గంజాయి లేదు. మరి
మరి వారే చేశారు ఇవన్నీ, దాంట్లో పోలీసు వారు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. స్పాముజ్గ్లో కూడా వ్యభిచారం చేస్తుంది, ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్ కూటమి వాళ్ళే కొంతమంది ఉన్నారనేది ఉంటుంది కదా. కూటమి వాళ్ళు ఎందుకుంటారు అసలు? స్పాముజ్కు స్పా వ్యాపారం చేసింది మొత్తం కూడా వైకాపా వాళ్ళే. నీ మీకు కావాలంటే నేను డేటా మొత్తం ఇస్తాను, నా దగ్గర ఉంది. ఎవరెవరైతే స్పాలు ఓపెన్ చేశారో, ఎమ్మెల్యేలు ఓపెన్ చేశారు ఇక్కడ. ఏది పేర్లు చెప్పండి. చెప్తాను నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను, నా దగ్గర మొత్తం ఉంది రికార్డు. ఎవరెవరైతే ఓపెన్ చేశారో, స్పాముస్కులో విచారం ఎవరు చేశారో, అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. సార్ ఫైనల్గా కూటమి పార్టీలలో భాగస్వామ్యం అయినటువంటి నాయకులకే కానీ ప్రజలకే కానీ మీరిచ్చే ఒక సూచనలు? మనం మంచి మెజారిటీతో గెలిచాము. ప్రజలకు రోజు ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకం అయితే మంచి మెజారిటీతో గెలిచాం కాబట్టి మనకు మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. కాబట్టి మనం ప్రజలకి రోజు సేవ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేయో ఎంపీయో లేకపోతే ప్రజాప్రతినిధో కార్పొరేటరో ఉంటారు అందరూ, వారు వెళ్ళి పరిష్కరిస్తే ఆ దశగా పయనిస్తే మనకి తిరుగులేని విజయాలు చేకూరుస్తూ ఉంటాయి మనకి. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదండి మన బాడిత శంకర్ గారు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నేత, ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. మరి మేము అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన ఆన్సర్స్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.